ఈ క్యాబినెట్ని మేము తీసుకున్నాము సో మందిర్ చేయడానికి. సో ఈ క్యాబినెట్ యాక్చువల్గా టూ టైర్ టెంపుల్ లుక్ ఆల్రెడీ ఉంది దీనికి, లైక్ మందిర్ లుక్ ఆల్రెడీ ఉంది, టూ టైర్ అన్నమాట. సో మాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది అని అనుకున్నాము, సో ఇది తీసుకున్నాం. సో బట్ ఇది బ్లాక్ కలర్లో ఉంది, సో మందిర్ బ్లాక్ కలర్లో ఉండకూడదు. అండ్ అలాగే మనకి నచ్చిన కస్టమైజ్డ్ కలర్స్తో చేసుకుందామని చెప్పి ఐ చోజ్ టూ కలర్స్. ఒకటి వచ్చేసి గోల్డెన్ ఓరా, అండ్ ఇంకొకటి విప్ లాష్ అంట, అంటే చెర్రీ రెడ్ కలర్లో వస్తుంది. సో ఇవేంటంటే హోమ్ డిపోలో తీసుకున్నాం. సో వీటిని పెద్ద పెద్ద వాటిని తీసుకోవచ్చు, బట్ ఈ సైజ్ చిన్నది అండ్ అలాగే ఈ కలర్ ఎలా ఉంటుంది అని టెస్ట్ చేద్దామని అనుకున్నాను, కాబట్టి నేను శాంపిల్స్ తీసుకున్నాను. ఐ హోప్ శాంపిల్స్ సరిపోతాయి అనుకుంటున్నా. వర్స్ట్ కేస్ మేబీ రెడ్ ఇంకొకసారి తీసుకోవాల్సి వస్తుంది, బట్ గోల్డ్ అయితే మాత్రం ఇట్ విల్ బీ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో మీరు కూడా ఏదైనా చిన్న చిన్న వాటికి పెయింట్ చేయాలి అనుకుంటే, సో బెటర్ దెన్ ఈ పెద్ద 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 బాక్సెస్ లేదంటే 1 LB ఆర్ 2 LB అట్లా తీసుకునే కంటే శాంపిల్స్ తీసుకుంటే కాస్ట్ ఎఫెక్టివ్, అండ్ అలాగే మేబీ తర్వాత దాన్ని యూజ్ చేయలేకపోవచ్చు. సో ఇది మాత్రం సరిపోతుంది. సో ఇదైతే మాకు $140 వచ్చింది ఇన్ రాస్, కంపారిటివ్లీ $280. సో సేల్లో మాకు 140, ఆల్మోస్ట్ ఏదో సగంకి తగ్గింది అన్నమాట. దీని లింక్ని అయితే నేను పెడతాను. రాస్ అనేది ఆన్లైన్ ఉండదు, సో స్టోర్లో వెళ్ళి మీరు ట్రై చేయండి. బట్ దీని లింక్, అమెజాన్ లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ జస్ట్ చెక్ చేయండి, బట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే 220-250 అట్లా చూసినట్టు నాకు గుర్తు. బట్ మాకైతే $140 వచ్చింది. సో లెట్స్ కస్టమైజ్. అండ్ దీనికి మనకి కావాల్సింది 3 సైజ్ బ్రషెస్, లార్జ్, మీడియం అండ్ అలాగే స్మాల్. Let's start.
సో ఈ త్రీ పీసెస్ ని మేము సెపరేట్ గా తీసుకున్నాము ఈ లెంత్ బట్టి. సో అటు ఇటు కొంచెం గ్యాప్ ఉంచేలాగా సో దానికి సరిపడే లెంత్ త్రీ పీసెస్ తీసుకున్నాము. అండ్ వి ఆల్సో పెయింటెడ్. సో ఈ త్రీ పీసెస్ ని ఇప్పుడు దీనిపైన స్టేర్ కేస్ లాగా పెట్టి దానిపైన గోపురం ఫిక్స్ చేద్దామని మా ప్లాన్ అన్నమాట.